ஸ்ரீ குருப்போ நமஹ. மகாகணாதிபதே நமஹ. முழுகு டாட் காம் பிரேஷகர்களுக்கு ஸ்ரீகாளஹஸ்தீஸ்வர சுவாமி தேவஸ்தானம் ஆஸ்தான சித்தாந்தி முழுகு ராமலிங்கேஸ்வர வரப்பிரசாத் சுபோதய சுபாகாங்க்ஷர். மேஷம் நுச்சி மீனம் வரைக்கும் உள்ளடுவண்டி 12 ராசி வாரிக்கு சூரியபானாన్ని అనుసరించి ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ లేదు. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగున్నాయి. విద్యా సంబంధ విషయాల్లో కోరుకున్న చోట సీటు లభిస్తుంది. విద్యాపరంగా అభివృద్ధి బాగుంటుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఫలప్రదమవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో, అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో సానుకూలమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇతరులకి సహాయం చేయటానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, పిల్లల స్కూల్ ఫీజులకి అధికంగా ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. బంధువుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను అద్వయంతో సహాయపడాల్సిన అవసరం తప్పకపోవచ్చు. ఒకప్పుడు మీకు సహాయం చేసిన వాళ్ళు, ఉన్నత స్థానంలో ఉండి బాగా బతికిన వాళ్ళు ఈవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని ఆదుకోలేకుండా ఉండలేరు. మీ మంచితనం అలాంటిది, అదే కోణంలో వాళ్ళు చేసిన మంచి పనులు కూడా అలాంటివి. కాలం కర్మ కలిసిరాక పాప పాడాలా తయారయ్యారు. పిల్లల మీద ఆశలు పెట్టుకొని డబ్బంతా పిల్లల కోసమే ఖర్చు పెట్టి పిల్లలు వద్దన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వద్దన వ్యాపారాలు పిల్లలు చేసి నష్టపోవటం, దాంతో వాళ్ళు రోడ్డును పట్టడం జరిగింది. వాళ్ళకి మీరు అంతో ఇంతో సహాయం చేస్తారు. పిల్లల్ని ఒక దారిలోకి తీసుకొస్తే కుటుంబం బాగుపడుతుంది అనుకుంటే వాళ్ళు ఎంత పెడతలుగా ఉంటారంటే వీడియోడు మాకు సలహాలు చెప్పడానికి అనే విధంగా వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి. సరే, ఇది బాగుపడి తెచ్చే వ్యవహారం కాదనుకొని మీరు కూడా వదిలేస్తారు. ప్రతి విషయంలో కూడాను ఆచితూచే నిర్ణయాలు తీసుకోవాలి. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉండాలని భావిస్తారు. ఆ కోణంలోనే కష్టపడతారు. ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా ఇద్దరిని మగపిల్లలాగానే పెంచుతారు. ఈ రకరకాల ఆర్ట్స్ నేర్చుకోవడానికి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి అవసరమైన స్వాతంత్రాన్ని ఇస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్కి మీరు ప్రోత్సహిస్తారు. కానీ సమయం, సందర్భం, పరిస్థితులు ఎదిగి సెల్ఫ్ డ్రైవింగ్ చేయటమా లేదా అనేది మీరు నిర్ణయిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను మీదే అంతిమ నిర్ణయం అవుతుంది. కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. కొన్ని చోట్ల పెట్టుబడి పెట్టినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం అదేవిధంగా ఉంటుంది. కానీ దానికి సంబంధించిన అభివృద్ధి అంతగా కనపడదు. అభివృద్ధి కనపడకపోయినా ఎదుర కొద్దులు పెట్టి నాశనం చేసిన దానికన్నా ఇది చాలా నయమని చెప్పని మీరు భావిస్తారు. అదే కోణంలో 10 రూపాయలు రావాల్సిన చోట 5 రూపాయలు వచ్చినా మీరు పెద్దగా బాధపడరు. రాళ్ళ వరకే చాలా రామగోవిందా అనుకుంటారు. ప్రజా సంబంధాలు మాత్రం బాగా క్షీణిస్తాయి. స్నేహితులు శత్రువులు అవుతారు. శత్రువులు అధిశత్రువులు అవుతారు, మహాశత్రువులు అవుతారు. ప్రజల్లో ఎన్ని మంచి పనులు చేసినా కానీ ఒక్కదానికి కూడాను మంచి పేరు ఉండదు. మంచిగా మాట్లాడేవాళ్ళు కానీ, మంచిగా చెప్పేవాళ్ళు కానీ ఉండరు. ఆ ఉన్నటువంటి 4 ముగ్గురు ఎప్పటినుంచో మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళు, వాళ్ళు మాట్లాడటం తప్ప మీ తరఫున అనుకూలంగా మిగిలిన వాళ్ళెవరు మాట్లాడే పరిస్థితి లేదు. మీరు చేసినటువంటి పనులు మంచి ఏమిటో చెడేమిటో
సంస్కరించుకోవటం చాలా అవసరం. నేను మాట్లాడేది వేదవాకు, నేను చేసేదే ధర్మం, నేను చేసేదే న్యాయం. నేను సత్యహరిశ్చంద్రుడి, ఆయన ఇంటి పక్కన మా ఇల్లు, నేను చెప్పేవన్నీ కూడా కరెక్టే అనే ధోరణిలో మీరు ఏకపక్షంగా వస్తే చాలా ఇబ్బంది పడతారు. కనుక నలుగురు అభిప్రాయం తీసుకొని ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అయితే ఇప్పటికే జరగవలసిన డ్యామేజీ జరిగిపోయింది, చేయవలసిన ప్రయత్నాలు చేయండి. ఆర్థిక విషయాలు కానీ, ఇతరత్ర డెవలప్మెంట్స్ విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను అష్టములు కథలతో మీ ఇష్టమైన దేవుడికి దేవతకి దీపారాధన చేయండి. మహాతిత్తపొడితోటి సిద్ధగంధతోటి మీ ఇష్టం వచ్చిన దేవుడికి దేవతకి అభిషేకం చేయండి. సుమంగళి పసుపుతోటి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి చీడ పీడ ప్రయోగ బాధలు, మంత్రప్రయోగాలు ఇవన్నీ బయటికి పోవడానికి నాగమంత్రాన్ని ఉపయోగించండి. చక్కగా ఐశ్వర్య నాగిదితో స్నానం చేసి ప్రశాంతంగా పడుకోండి. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. అన్ని విషయాలు మంచేతుల్లోనే ఉన్నాయి. పరిష్కార మార్గాలు మంచేతుల్లోనే ఉన్నాయి. కనుక సమస్యలకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. గేదెల పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గేదెల పని మీద బయటికి వెళ్ళబోయే ముందు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.